నమస్కారం ట్వంటీ ఫోర్ టీవీ మార్నింగ్ న్యూస్ బులెటిన్కి స్వాగతం తెలంగాణలో జూలై నుంచి స్కూల్స్ రీఓపెన్ తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ పూర్తిగా తొలగిస్తున్నట్టు అలాగే జూలై ఒకటవ తేదీ నుంచి అన్ని స్కూల్స్ రీఓపెన్ చేయాలని మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది థర్డ్ వేవ్ ఆరు నుంచి ఎనిమిది వారాల్లో ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేయడం మంచిది కాదని ఈ విషయంపై మళ్ళీ ఒకసారి ఆలోచించమని ప్రభుత్వాన్ని కోరింది తమిళనాడులో బయటపడిన అతి పురాతన వెంకటేశ్వర స్వామి విగ్రహం తమిళనాడులోని కారయం కురిచి గ్రామానికి చెందిన శరవణన్ తనకు చెందిన స్థలంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుగా తవ్వకాల్లో సుమారు ఎనిమిది అడుగుల అతి పురాతన వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహం బయటపడింది ఈ పురాతన విగ్రహాన్ని అధికారులు తిరుచిలోని పురావస్తు శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు మరి ఈ విగ్రహం ఏ కాలానికి చెందింది ఎవరు చేయించారనేది తేలాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే ఆనందయ్య ఐడ్రాప్స్లో హాని కలిగించే పదార్థాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది ఈ ఐడ్రాప్స్ వల్ల కళ్లకు హాని కలుగుతుందంటూ అందుకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్య కలిసి ఈ డ్రాప్స్కి సంబంధించిన పరీక్షా ఫలితాల నివేదికలను కోర్టు ముందుంచాలని తెలిపింది తదుపరి విచారణను జూలై ఒకటవ తేదీకి వాయిదా వేసింది సీఎం కేసీఆర్ పేరుతో భారీ మోసం కరీంనగర్కు చెందిన కమల్ కృష్ణ ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నాడు కష్టం లేకుండా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తాను సీఎం కేసీఆర్ కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు బీసీ కార్పొరేషన్లో మీకు పదవి ఇప్పిస్తా అని చెప్పి ఆశ చూపించి నాయకుల నుంచి డబ్బులు తీసుకోవడం అనంతరం మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తూ చాలామంది నాయకులను మోసం చేశాడు చివరికి సోమవారం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు శ్రీలంకలో పనిచేస్తున్న తొంభై రెండు మంది భారతీయులకు కరోనా పాజిటివ్ శ్రీలంకలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తొంభై రెండు మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చిందని శ్రీలంక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు ఈ ఫ్యాక్టరీలో మొత్తం నూట తొంభై నాలుగు మంది ఉద్యోగస్తులు ఉండగా అందులో నూట ఇరవై ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది వీరిలో తొంభై రెండు మంది భారతీయులే కావడం గమనార్హం ఇంతమందికి కోవిడ్ రావడంతో ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు ఇది ఈరోజు పీ ట్వంటీ ఫోర్ టీవీ మార్నింగ్ న్యూస్ బులెటిన్ సైనింగ్ ఆఫ్ పవన్ జల్లూరి స్టే హోమ్ స్టే సేఫ్